సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బ్యాడ్మింటన్ అసోసియేషన్ స్థాపించి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులకు కోచ్ గా వ్యవహరిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యనారాయణ రెడ్డిని ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా పూలమాలలు శాలువాతో సన్మానించారు. హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ 6వ వార్షికోత్సవం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక బాధ ఏంటంటే 6 వార్షికోత్సవాలు గడిచిన ఒక హుస్నాబాద్కు ఒక ఇండోర్ స్టేడియం లేదనే ఒక బాధ మాత్రం ఇంకా అలాగే ఉంది. మాకు మా తరానికి కాకపోయినా వచ్చే మా పిల్లల తరానికైనా ఇండోర్ స్టేడియం కావాలని ఆశిస్తూ మా ఎమ్మెల్యేలు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కొంచెం కష్టపడి ఏదో మా పిల్లల కోసమన్నా లేకపోతే ఇంకో వచ్చే జనరేషన్ కోసమన్నా కష్టపడి ఇండోర్ స్టేడియం కావాలని కొంచెం ఫోర్స్ చేస్తే ఈ ఇండోర్ స్టేడియం అవుతుందని మేము అనుకుంటున్నాం. సో అందరికీ ఇది ఒక విజ్ఞప్తి, ఇండోర్ స్టేడియం అనేది హుస్నాబాద్లో కావాలి. వచ్చే సంవత్సరం మనం ఇండోర్ స్టేడియంలోనే ఈ వార్షికోత్సవం జరుపుకోవాలి, అది మా ప్లాన్. దీనికి ఎట్లాగైనా కావాలని కోరుకుంటున్నాను అంతే. హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ స్థాపించి 6 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ఇక్కడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు జరపడం జరిగింది. అయితే ఈ గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పిడి సత్యనారాయణ రెడ్డి గారు కానీ ఈ అసోసియేషన్కి అనుబంధంగా గౌరవ అధ్యక్షులు ఉన్నటువంటి లింగమూర్తి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మాజీ బీపీ ఆకుల వెంకట గారు కానీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డపల్లి వెంకటరమణ గారి వారి ప్రోత్సాహంతో కూడా ఈ అసోసియేషన్ ముందుకెళ్తుంది. అలాగే ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి ఇక్కడ సభ్యులు ఇక్కడ జిల్లా రాష్ట్ర స్థాయిలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాణించిన వారు ఉన్నారు. వీరిని ఇంకా నిత్యం రోజువారీ కూడా ఫిజికల్ డైరెక్టర్ మన సత్యనారాయణ రెడ్డి గారు నిరుత్సాహం పడకుండా ఇక్కడ ఉన్నటువంటి వసతులను వారే ఆయుధాలుగా మార్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులను ఇంకింత ఆకర్షితంగా వారిని జాతీయ స్థాయిలో ఒక మంచి క్రీడాకారులుగా గుర్తించడానికి వారికి ఒక అవకాశం కల్పించడానికి కూడా ప్రయత్నిస్తున్నందుకు కూడా వారికి కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇటీవలే వారు కూడా హైదరాబాద్లో జరిగినటువంటి బ్యాడ్మింటన్ దాంట్లో కూడా మంచి గుర్తింపు సాధించి జాతీయ స్థాయిలో వెళ్ళడం జరిగింది. వారికి కూడా వ్యక్తిగతంగా ఈరోజు అలాగే అసోసియేషన్ పక్షాలు కూడా సన్మానించడం జరిగింది. అయితే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుల దృష్ట్యా వారికి వెంటనే ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తే మరింత మంది విద్యార్థులకు కూడా చేయితను ఇస్తారని చెప్పని అసోసియేషన్ పక్షాన వారు కూడా మరొకసారి ఈరోజు వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. మన హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని మనం 6 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మన హెచ్బిఏ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ అలాగే ఈ 6 వసంతాలు పూర్తి చేసుకొని మనం ఇంకా ముందు ముందు మన పట్టణం నుంచి మన హుస్నాబాద్ నగరం నుంచి ఇంకా రాష్ట్ర స్థాయి కానీ నేషనల్ స్థాయి కానీ క్రీడల్లో పాల్గొని మనకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ అలాగే నేను నేషనల్కు సెలెక్ట్ అయినటువంటి సందర్భంలో నాకు సన్మానం చేసినటువంటి బ్యాడ్మింటన్ అసోసియేషన్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. టేక్. దౌలతాబాద్ మండల కేంద్రంలో దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో డప్పుల మూత కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి మరియు రాష్ట్ర కిసాన్ మోర్చ అధికార ప్రతినిధి కూర వెంకటయ్య పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షుడు గజ్జెల రాజు మాట్లాడుతూ వచ్చే యాసంగిలో రైతులు పండించిన వరులను కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అంటే
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద గుడాటిపల్లి సోమాజి తండ గ్రామ భూ నిర్వాసితుల ఆందోళన రెండో రోజుకు చేరింది. తమకు పూర్తి నష్టపరిహారం అందే వరకు ప్రాజెక్టు పనులను చేయనివ్వమని రెండు గ్రామాల భూ నిర్వాసితులు ప్రాజెక్టు వద్ద టెంటు వేసుకుని వంటవార్పు నిర్వహించారు. ఆలోచన ఉన్నది, ప్రజలు కూడా మంచిగా ఉండాలి. మేము ఎలాంటి ఇబ్బంది పెడతాం, ఎలాంటిది ఏం చేద్దాం? పోలీసు వాళ్ళు వచ్చి మాకు దౌర్జన్యం చేస్తారు. దీనికి ప్రాబ్లం ఏంది? పరిష్కారం ఏంది? ఇప్పుడు